కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయం ముందు మెప్మా రీసోర్స్ పర్సన్ జిల్లా అధ్యక్షురాలు దత్తేశ్వరి ఆధ్వర్యంలోని 48 రోజులుగా నిరంతర సమ్మె కొనసాగుతున్న తరుణంలో వారిని అరెస్టు చేయడం జరిగింది. అనంతరం మెప్మా కార్మికులు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న క్రమంలోనే ఈ రోజు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు మెప్మా రీసోర్స్ పర్సన్స్ చేస్తున్న సమ్మెను మున్సిపల్ కమిషనర్ కావాలనే మెప్మా రీసోర్స్ పర్సన్లను అరెస్టు చేయించాడని తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కమిషనర్ యొక్క అవినీతి మేము ఎక్కడ బయట పెడతామోనని ఆందోళనకు గురై మెప్మాలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. అరెస్టు చేసి వారిని రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందిచే మెప్మాలపైన ఉపయోగించటం కమిషనర్ కు సిగ్గుచేటన్నారు. ఇన్ని రోజుల దీక్షను భగ్నం చేయడం ప్రజాస్వామ్య దేశంలోని ప్రభుత్వ తీరును ఖండించారు. మెప్మాలకు రావాల్సిన జీత భత్యాలను కమిషనర్ కాజేశాడని వెంటనే కమిషనర్ ను కామారెడ్డి నుండి పంపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్హెచ్ఓ శ్రీధర్ కుమార్ కు మెప్మా రిసోర్స్ పర్సన్లకు వాగ్వివాదం చోటు చేసుకుంది. కమిషనర్ గానీ గల్లబట్టి అడిగింది లేదు, వాళ్ళు వాళ్ళ విధులకు ఆటంకం కల్పించింది లేదు. వాళ్ళకేమన్నా సోయినోళ్ళు అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి ఆడకూతుల ఉసురు తొలగకుండా ఉండాలని చెప్పి, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వానికి నివేదిక పంపించి వాళ్లకు అండగా నిలబడాల్సినటువంటి మున్సిపల్ పాలక వర్గము మున్సిపల్ కమిషనరు
సిగ్గు లేకుండా ఏఐసిటిఈ గా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళ డ్యామేజ్ డిమాండ్లను పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగించాలని చెప్పి ఈ సమ్మెలో రేపటి నుంచి ఖచ్చితంగా ఏఐసిటిఈగా మేము కూడా వాళ్ళతో మద్దతుగా కూర్చుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము శాంతియుతంగా 49వ రోజు సమ్మె చేస్తున్నాం ఇక్కడ మున్సిపల్ ముందట. ఇన్ని రోజులు ఈ 48 రోజులు సైలెంట్ గా ఉన్న మున్సిపల్ కమిషనరు ఈ రోజు ఆర్పీల టెంట్ ఎందుకు తీసేయడం జరిగింది? అది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నిన్న ప్రజావాణిలో ఆర్పీలము మా వినతి పత్రం తీసుకొని కలెక్టర్ సత్యనారాయణ సార్ని కలవడం జరిగింది. దానికి సంబంధించి మా సర్వేలు, మేము చేసిన సర్వేలు, మేము ఏమేమి సర్వేలు చేసినామో నిన్న ప్రజావాణిలో వర్షం పడడం వల్ల, చాలా తుఫాను ఉండడం వల్ల జనాలు ఎక్కువ లేరు కాబట్టి కలెక్టర్ అరగంట సేపు ఆర్పీలతో మాట్లాడారు. ఆ అరగంటలో మేము ఏమేమి సర్వేలు చేసినాము, మాకు ఏ సర్వేలకు అమౌంట్ రాలేదు, మమ్మల్ని ఇట్లా వెట్టి చాకిరీ చేపిస్తున్నందున మాకు వేతనాలు ఇవ్వకున్నా గానీ మేము ఎటువంటి గవర్నమెంట్ పనులు చెయ్యము. ఇప్పటి నుంచి మా సంఘాలకు ఒక సభ్యురాలు మాకు 10 రూపాయలు వేతనం చెల్లిస్తుంది నెలకు. ఆ 10 రూపాయలు వేతనం చెల్లించినా మా ఆ 2000 వేతనానికే మేము మా మెంబర్స్ కోసమే కష్టపడతాం గానీ ఎటువంటి గవర్నమెంట్ పనులు చేయము, హరితహారం చేయము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే బతుకమ్మ చీరలు కూడా మేము పంపిణీ చేయమని కలెక్టర్ గారికి చెప్పి రావడం జరిగింది. దాంట్లో కలెక్టర్ గారు కమిషనర్ అవినీతి ఏం బయటపడిందో మాకు తెలియదు, అందుకే కమిషనర్కు కాల్ వచ్చిందట మా టెంట్ ఇవ్వాల. అన్యాయంగా కమిషనర్ ఆడపిల్లలని కూడా చూడకుండా ఇక్కడ ఊరుగా నూర్లే రాజంపేట కామారెడ్డికి ఎన్నో కిలోమీటర్ల